హాయ్ హలో, వెల్కమ్ టు శృతి గార్డెన్ వ్లాగ్స్. వీడియో వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఇప్పుడు వీడియోస్ పెట్టే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. అండ్ ఈరోజు అయితే టైటిల్ చూసే ఉంటారు, చామంతి స్టెమ్స్ నుండి మనం చామంతి మొక్కను ఎలా పెంచుకోవచ్చు అని చూపించబోతున్నాను. దానికి కావాల్సినవి అయితే చామంతి స్టెమ్స్ అనమాట. ఎక్కువగా లావుగా ఉన్న చోట స్టెమ్స్ తీసుకోవాలి. నేను స్టెమ్ తీసుకుంటున్నాను, చూడండి. ఒక 3 తీసుకున్నప్పుడే మనం 3 ఇంచు తీసుకున్న మొక్కు సైజు 3 ఇంచు సైజ్ తీసుకున్నట్టయితే మనం నాటుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎక్కడ కూడా తీసుకుంటాను, చూడండి. ఒక 3 ఇంచు వెనక్కి తీసుకున్నట్లయితే ఇక్కడ తీసుకున్నాం. అండ్ ఇవి చూసారు కదా, చామంతి స్టెమ్స్ ఇంతకు తీసుకున్నాం కదా మనం. అండ్ ఈ స్టెమ్స్ అయితే ఇంతక కొంచెం పెద్ద పెద్ద 3 ఇంచు సైజ్ తీసుకున్నాం అనమాట. కింద ఆకులు అనేవి మనం తీసేసుకోవాలి, సాయిల్లో పెట్టుకుంటాం కాబట్టి. అండ్ సాయిల్ మిక్స్ వచ్చేసి గార్డెన్ సాయిల్, వర్మి కంపోస్ట్, కోకోపీట్. అండ్ ముందరే నేను వాటరింగ్ చేసి పెట్టాను. చేసేసిన తర్వాత ఇవి నాటుకోవడమే. అండ్ ఇది ఎక్కువ నీటిలో పెట్టాలన్నమాట, ఎండలో పెట్టకుండా. నీటిలో పెడితే మనకి ఇవి తొందరగా గ్రో అవడానికి ఉంటాయి. ఇవి లేత అవి తీసుకోకూడదు, కొంచెం ముదరవైనవి తీసుకుంటే మనకి గమ్మున గ్రో అయిపోతాయి. ఇలా నాటేసుకోవడమే, చూడండి. అక్కడ కింద మనం కొంచెం ట్యాప్ చేయాలి, అది కొంచెం నా కిందకి బో ఈ సాయిల్లోకి వెళ్ళాలి కాబట్టి కింద వరకు తీసుకుని పెట్టుకోవాలన్నమాట మనం. అలాగే అన్నీ పెట్టేసుకోవాలి, ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. అండ్ దూరం దూరంగా పెట్టుకోండి, అన్నీ ఒకే దగ్గర కాకుండా దూరం దూరంగా పెట్టుకోండి. చూడండి, నేను పెట్టిన విధంగా పెట్టండి. అలాగే అన్నీ పెట్టేసుకోవాలి. అండ్ డ్రైనేజ్ హోల్ అయితే కంపల్సరీగా ఉండాలి. దేనికైనా, ఒక దీనికైనా కాకుండా మొత్తం అన్నిటికీ డ్రైనేజ్ హోల్ అనేది ఉండాలి. గార్డెనింగ్ చేస్తున్నామంటే డ్రైనేజ్ హోల్ అనేది ఉండాలి. అండ్ వాటరింగ్ అయితే చేసేసుకుందాం. అండ్ ఇలా వాటరింగ్ చేసేసుకుని కొంచెం ఎండ తగిలి ప్లేస్లో కాకుండా నీడ తగిలి ప్లేస్లో పెట్టుకున్నట్లయితే ఇవి గమ్మున గ్రో అవడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి నీడలో పెట్టుకోండి. అండ్ ఇవి 38 డేస్కి కొంచెం లాంగ్ సైజ్ అనేవి అవుతాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిన అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.